ఏంటంటే తొడగొడుతుంది. తొడగొట్టి బస్సులో వెళ్తున్నటువంటి బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీలను లాగి కొడుతుందంట బయటికి. దానికి చంద్రబాబు నాయుడు గారు అన్నాడు, ఇటు చూస్తే చంద్రబాబు నాయుడు గారు ఇలా ఇలా అంటున్నాడు, కొట్టమంటున్నాడు. నీకు ఏం పోయేదానం వచ్చిందయ్యా? ఇల్లు తగిలేస్తే తగలేయమంటావు? బస్సు యాత్ర చేస్తుంటే బీసీలు ఎస్సీలు ఎస్టీలు మంత్రులు బస్సు యాత్ర చేసి ప్రజల చెంతకు వెళుతుంటే వారు లాగి కొడతానని ఒక మహిళ తొడగొట్టి సవాలు చేస్తుంటే హాయిగా వింటున్నావు, మహాభారతం విన్నట్టు రామాయణం విన్నట్టు ఏం పోయేకాలం వచ్చిందయ్యా చంద్రబాబు? నాకు అర్థం కాలేదు. ఇలాంటి దుర్మార్గమైనటువంటి మాటలు మాట్లాడటానికా ఈ మహానాడు మీరు ఏర్పాటు చేసుకుంది? దీనికి ప్రజలకు సమాధానం చెప్పవలసినటువంటి అవసరం ఉన్నదని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. ఆమెతో పాటు ఇంకొక ఆయన వచ్చాడు, నెల్లూరు అనుకుంటా, నాకు పేరేదో గుర్తులేదు. మన తమిళ సినిమాలో ఒడివేలు ఉంటాడే ఆ రకంగా ఉన్నాడు, రాగానే శ్వాకాలు పెడుతున్నాడు, రోజమ్మా షర్మిలమ్మా అని శ్వాకాలు పెడుతున్నాడు. దాంతోపాటు ఇంకోటి అన్నాడు ఆయన చాలా చిత్రమైన మాట, కుటుంబాన్నే మోసం చేసిన వాడు మిమ్మల్ని మోసం చేయడా అన్నాడు.